దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇట్లా కొంతమంది ఉంటారు అక్కడక్కడ 10 మంది 15 మంది, పట్టించుకోవాల్సిన అవసరం. గట్టిగా చప్పట్లతో బుద్ధి చెప్పాలంగాణ. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నేను అనేది ఒకటే, 5 నెలల కిందట ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, ఏమన్నాడు అన్నాడు, ఒకటే మాట చెప్పిండు, 2 లక్షల జరగబోయాను, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయ్యిందా రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? తులం బంగారం ఇస్తా అన్నాడు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే వచ్చిందా? 2500 ఇస్తా మహిళలకు అన్నాడు వచ్చిందా? ముసలిలకు 4000 పెన్షన్లు ఇస్తా అన్నాడు వచ్చిందా? ఒక్క పనన్నా జరిగిందా? ఒక్కటంటే ఒక్క పని అయినా కాంగ్రెస్ కి ఓటేద్దామా? మనకు వాళ్ళకి లేకపోయినా మనకన్నా ఉండాలి కదా, ఉన్నదా? తప్పకుండా కాంగ్రెస్ కు కర్రు కాల్చి భర్త పెడదామా? పోలీసు వాళ్ళు, పోలీసు వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏం చేస్తున్నారా మీరు? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ముదోల్లో మనం చాలా పని చేసినాం, పని చేయలేదని కాదు. ఈరోజు ఇక్కడికి వచ్చి కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మన ఆత్రం సక్కు గారు ఒక సీనియర్ శాసనసభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే, ఆదివాసీ బిడ్డ, గతంలో తుడుందెబ్బ ఉద్యమంలో కూడా మరి ఉద్యమాలలో పనిచేసిన బిడ్డ, ఆనాడు సామాన్య ప్రజల కోసం ఆదివాసీల కోసం పోరాటం చేసిన బిడ్డ. ఇవాళ కేసీఆర్ గారు ఆయన చేసిన సేవలను గుర్తించి మరి ఆసిఫాబాద్ లో మొన్న కోవా లక్ష్మి గారి గెలుపుకు సహకరించి మరి విరమించుకున్నందుకు ఆ రోజే మాటిచ్చినారు. సక్కు గారు మీకు తప్పకుండా నేను పార్లమెంట్ కు నిలబెడతా అని చెప్పిండు, చెప్పినట్టే ఇవాళ టికెట్ ఇచ్చి మీ దగ్గరికి పంపిండు. సక్కు గారు చదువుకున్న విద్యావంతుడు, ఒక టీచరు, అన్ని అవగాహన ఉన్న నాయకుడు. ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా రేపటి రోజున ఆదిలాబాద్ కోసం పోరాటం చేయగలిగిన నాయకుడు. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, కాంగ్రెస్ పార్టీ గత 5 నెలల్లో రకరకాల మోసాలు రకరకాలుగా మరి ఇవాళ ఏమేం మాటలు చెప్పాలో చెప్పి ఇవాళ ఒక్క పని కూడా చేయకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దయచేసి మీరు ఎవరికి ఇష్టం కాకుండా తమ్ముడు మీరు ఇష్టం కాకండి, మీరు ఇష్టం కాకండి, వాళ్ళ కోసం పడిపోతారు, ఏం కాదు, మీరు డిస్టర్బ్ కాకండి, వాళ్ళని వదిలేయండి, డిస్టర్బ్ కాకండి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇవాళ మూడు పార్టీలు కొట్లాడుతున్నాయి ఆదిలాబాద్ పార్లమెంట్ లో. ఒకటి కాంగ్రెస్ ఇప్పటికే మీకు అర్థమైపోయింది, మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది ఈ 4.5 నెలల్లోనే ప్రజల్లో చాలు అయింది. ఇంకో పార్టీ మీకు తెలుసు, పదేళ్ల కిందట ఆనాడు కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చి మాటలు చెప్పి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ ఏ పని చేయని పార్టీ. మీ అందరితో నేను కోరేదల్లా ఒకటే, 3 పార్టీలు కొట్లాడుతున్నాయి, మరి మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చేయలేవట్టు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? మరి మీ అందరికి నేను ఒకటే ఉపాయం చెప్తా, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 తారీఖు నాడు సక్కు గారి కారు గుర్తు నంబర్ 1 మీద ఉన్నది, ఒకటి. రెండవది, ముదోల్ తాలూకాలో చాలా పనులు మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసుకున్నాం, ఇంకా కొన్ని చేసుకుందామనే ఆలోచన కూడా చేసినాం. అయితే మనం దురదృష్టవశాత్తు సరైన వ్యక్తికి ఇక్కడ బాధ్యత ఇవ్వలేదు. ఇవాళ 4 ఉత్సాహవంతులు 4 నాయకులకు బాధ్యతలు అప్పచెప్పి మరి ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టపడతా ఉన్నారు. పోయిన చెత్త పోయింది, కానీ ఉన్న వాళ్ళలో నికార్సుగా బ్రహ్మాండంగా మంచిగా చేసుకుంటూ ఉంటుంది.